ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీలో రైతులు నష్టపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. తుఫాను హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోలేదని ఆరోపించారు. తుఫాను ఆపలేకపోయినా నష్టాలను తగ్గించవచ్చన్నారు. తుఫాను వస్తుందని తెలిసినా ప్రభుత్వం రైతులను హెచ్చరించలేదని ఆక్షేపించారు. 15 జిల్లాల్లో సుమారు 22 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారని చెప్పారు. నష్ట నివారణ చర్యలను ప్రభుత్వం చేపట్టలేకపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు పడకుండా పోవడం, దిగుబడి పడిపోవడం, అరాకొర రావడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు దగ్గర దగ్గర 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల భూమి నీళ్ళల్లో మునిగింది. ఇక్కడ ఇంకొక పెద్ద దారుణమైన పని చేశారు, మామూలు పని కాదు. పంట పొలాలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు, డ్రైన్స్ మురికి కాలువలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు. ఎప్పుడైతే నీళ్లు వచ్చాయో నీళ్ళన్నీ పొలానికి పోయినాయి, మురికి కాలువ నుంచి డ్రైన్ నుంచి. ఆ నీళ్లు తిరిగి వచ్చే మార్గమే లేకుండా 4 రోజులు 5 రోజులు సముద్రం మార్గ భూముల్ని తయారై 2వ రోజు 3వ రోజుకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.